సమాజంలో ఉండే సంపన్నులు, సమాజంలో ఉండే ఎగువ మధ్య తరగతి అప్పర్ మిడిల్ క్లాస్ అర్థం చేసుకోవాల్సిన ఒక అంశం ఏంటంటే, గుర్తుపెట్టుకోవాల్సిన ఒక అంశం, వీఆర్ స్టిల్ అ థర్డ్ వరల్డ్ కంట్రీ వేర్ మెజారిటీ ఆఫ్ ఆర్ పాపులేషన్ ఇస్ బిలో పావర్టీ లైన్. మనకి ఇష్టం ఉన్నా లేకపోయినా వాస్తవం ఏంటంటే, ద ఫండమెంటల్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఎ డెమోక్రాటికలీ ఎలెక్టెడ్ గవర్నమెంట్ ఇన్ అ థర్డ్ వరల్డ్ కంట్రీ ఈజ్ టు టేక్ కేర్ ఆఫ్ ద వల్నరబుల్ సెక్షన్ ఆఫ్ ఇట్స్ పాపులేషన్. అన్నం లేక తిండి లేక ఎవరైనా మరణించే పరిస్థితి ఉంటే ఆ ప్రభుత్వానికి సిగ్గుచేటది. వైద్యం అందక ఎవరైనా మరణించే పరిస్థితి ఉంటే ఆ ప్రభుత్వానికి సిగ్గుచేటు. విద్య అర్హత ఉండి, విద్య కావాలన్న తపన ఉండి, విద్యను అందుకోలేని పరిస్థితులు ఎవరైనా పేద విద్యార్థి ఉంటే వారికి విద్యను అందించకపోతే ఆ ప్రభుత్వానికి సిగ్గుచేటు. వీటిని మీరు ఫ్రీబీ అని పిలిస్తే నేను చేయగలిగింది ఏం లేదు. కానీ వాస్తవం ఏంటంటే, అప్పర్ మిడిల్ క్లాసు సంపన్నులు వారి వారి ఇళ్లలో నిక్షేపంగా ఉన్నారంటే సమాజంలో రెస్ట్లెస్నెస్ లేకపోతేనే మీరు మంచిగా ఉంటారు, శాంతి భద్రతలు బాగుంటాయి. అది గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్. ఈ దేశం నక్సలిజం చూసింది, ఈ దేశం ఎన్నో సమస్యలు చూసింది. ఈరోజు నక్సలిజాన్ని కేవలం శాంతి భద్రతల సమస్యగా చూసిన ప్రభుత్వాలు ఉండొచ్చు, కానీ ఏ రోజైతే పేదవారికి సామాజిక ఆర్థిక భద్రత కల్పించే ప్రభుత్వం వచ్చిందో ఆ రోజు నక్సలిజం అట్రాక్షన్ తగ్గిపోయింది ఆటోమేటిక్గా. వాస్తవం ఏంది అంటే, ఈరోజు ఈ సమాజం శాంతియుతంగా ఉంది అంటే పేద ప్రజలను కూడా వారి కడుపు నింపి వారి కనీసం పొట్టకు బట్టకు తిప్పలు లేకుండా చూసుకుంటేనే దేశం ముంగటికొస్తుంది. ఆ కామన్ సెన్స్ మర్చిపోయి ఇది ఫ్రీబీ అది ఆబీ, నువ్వేమో 12 లక్షల కోట్లేమో నువ్వు పెద్ద పెద్దలోకి ఇవ్వచ్చు రాయొచ్చు, 12 లక్షల కోట్లు కార్పొరేట్ ట్యాక్సులు వేవ్ చేయొచ్చట, కానీ పేదవాడికి 2-3 లక్షల కోట్లు పెన్షన్ల రూపంలో పోని బియ్యం రూపంలో ఉచిత విద్య ఉచిత వైద్యం రూపంలో ఇస్తే అది ఫ్రీబీ దాని పేరు. దయచేసి ఆలోచించండి, ఇది ఎందుకంటే చాలా తీవ్రమైన పరిణామాలకు దారితీసే మాట అది. ఫ్రీబీ కల్చర్ దాని స్టైల్గా వాడుడు, ఇంగ్లీష్ టీవీలలో కూర్చొని పెద్ద పెద్ద డైలాగులు కొట్టుడు, మాకు కూడా వస్తుంది ఇంగ్లీష్, మేము కూడా మాట్లాడగలుగుతాం, మీకంటే బాగా మాట్లాడగలుగుతాం తెలంగాణ నుంచి. కానీ గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే, భారతదేశం వీఆర్ స్టిల్ అ థర్డ్ వరల్డ్ కంట్రీ. మనం ఎన్ని డైలాగులు కొట్టినా, విశ్వగురువు అని ఎంత బిల్డప్ ఇచ్చుకున్నా, వాస్తవం ఏంటి అంటే మనం ఇంకా కూడా వీఆర్ స్టిల్ అ పువర్ కంట్రీ. ఒక ఎగ్జాంపుల్ మీరు ఆలోచన పరులు కాబట్టి చెప్తా ఉన్నా, 1987